హలో వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ మిస్టర్ బచ్చన్ మాస్ స్టోరీలు వచ్చింది క్రేజీ కాంబో ఎక్స్పెక్టేషన్స్ని పెంచిందా కల్కీ సాంగ్ సంగతి ఏంటి దేవర రేర్ రికార్డ్ అరోంహర హోల్డ్ ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్ మిస్టర్ బచ్చన్ షోరీల్ అసలు ఇంత షూటింగ్ చేశారా అనిపించింది వింటేజ్ మాస్ రవన్న ఇస్ బ్యాక్ అనిపించింది అటు డాన్ సీడో అండ్ పవర్ మూవీ వైప్స్ వచ్చాయి బట్ ఒక్కటే బాధ గ్యాంగ్ మూవీ రీమేక్ అని స్టార్టింగ్ షాట్ లోనే అర్థమైపోయింది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి బట్ ఆ రీల్ అంతా ఫాస్ట్ షార్ట్స్ తో ర్యాంప్ ఉండే రవన్న ఎనర్జీ అండ్ స్టైలిష్ మాస్ పాత సినిమాలు గుర్తు చేసింది క్యాస్టింగ్ కూడా బాగుండే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాతో రవన్న పక్క తన రేంజ్ ఓపెనింగ్స్ పెడతాడు హరిశ్ శంకర్ ఊరికే రీమేక్స్ తీయడం వల్ల ఆయన పైన నాకు అంత మంచి ఒపీనియన్ అయితే లేదు చూడాలి మనం చూసిన సినిమానే మళ్ళీ మనకి ఎలా చూపిస్తాడు టూ కల్కీ సాంగ్ అసలు పోతున్నాయి రా కల్కీ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ ఏం సాంగ్ అయ్యా అది అసలు ఎవడు పెట్టమన్నాడయ్యా మిమ్మల్ని సాంగ్స్ కొంపదీసి ని ఇరికిస్తారా ఏంది అవసరం లేకున్నా ఏమో సార్ ఏదేదో చేస్తున్నారు మంచి కాన్సెప్ట్ అండ్ పొటెన్షియల్ని నాకైతే ఏమీ నచ్చలేదు టు బి హానెస్ట్ మొత్తం కూడా చూడలేకపోయా మనం ఏమైనా ఇలాంటి మూవీలో ఇలాంటి అప్డేట్ అడిగామా ఏదో ఒకటి సపోర్ట్ చేయండి అయ్యా అంటే ఇదే అర్థం నువ్వు చెప్పేదేంటు ఇంకా దేవుడిపైనే భారం వేశాం త్రీ దేవర రేర్ రికార్డ్ కొట్టేశాడు తన రేంజ్ ఏంటో చూపించేశాడు ఎస్ సీ ట్వంటీ ఫైవ్ క్రోర్ ప్రీ ప్రీలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది అంటే నాన్ త్రిపుల్ ఆర్ రికార్డ్ అనమాట ముందు రికార్డ్ సలార్దు ఉండే ట్వంటీ ఫోర్ క్రోర్ మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా నాన్ త్రిపుల్ ఆర్ రికార్డ్ పెడతాడు బిజినెస్లో అని బట్ లాంగ్ రన్లో తారకన్నా అదే రేంజ్ చూపించడంలో కాస్త తడబడతాడు మరి ఈసారైనా సీడెడ్లో నాన్ త్రిపుల్ ఆర్ రికార్డ్ పెడతాడు ఆ హిట్టాక్ వస్తే అండ్ డేవన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫోర్ పుష్ పది లేట్ నిజంగా పాపం అసలు అల్లు అర్జున్ ఆర్మీ త్రీ ఇయర్స్ ప్రైమ్ టైం ఒకే సినిమా పైన అయిపోయింది పైగాదేమైనా పెద్ద వరల్డ్ బిల్డింగ్ భారీ బడ్జెట్ సినిమానా అంటే అది కాదాయే బన్నీ అన్న ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నారు ఇక యాంటీస్ ఏమో రీసెంట్గా ఫుల్ నెగిటివిటీ జరిగింది కదా అందుకే పోస్పోన్ చేసుకున్నట్టు భయపడని స్ప్రెడ్ చేస్తున్నారు బట్ మంచి డేట్ని అయితే మిస్ చేసుకున్నారు ఏదేమైనా లేట్ అయినా మంచి సినిమా పడితే అదే హ్యాపీ ఇవేమి గుర్తుండవు అనుకోండి హోప్ ఫర్ ద బెస్ట్ ఫైవ్ హరోంహరా ఆస్పెక్ట్ కి యావరేజ్ టు ఎబోయావరేజ్ స్టాక్ వచ్చింది ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి బట్ కలెక్షన్స్ రావట్లే మళ్ళీ జనాలు ఒక మంచి సినిమాకి అన్యాయం చేస్తున్నారు అఫ్కోర్స్ బ్లాక్ బైస్టర్ అయ్యే సినిమా కాదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాప్ అయ్యే సినిమా అస్సలు కాదు ఇట్ యాజ్ ఇట్స్ మూమెంట్స్ పక్కా ఒకసారి థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఆ బీజిఎం విజువల్స్ అండ్ ఫస్ట్ హాఫ్కి బట్ ఫోర్ డేస్లో వరల్డ్ వైడ్గా రెండు పాయింట్ మూడు కోట్ల షేర్ అండ్ నాలుగు పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది బ్రేక్ ఇవ్వండ్ టార్గెట్ ఆరు కోట్లు అంటే ఇంకా మూడు పాయింట్ ఏడు కోట్ల షేర్ కొట్టాలి కష్టమే మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఓటీటీలో చూసి అండర్ రేటెడ్ అంటారు సో అది గైస్ మ్యాటర్ రీసెంట్ ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్స్ అండ్ న్యూస్ మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ మోస్ట్ అవేటెడ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్